కరీంనగర్ మండలం చొప్పదండిలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తూ చొప్పదండి పట్టణ కాంగ్రెస్ ముద్దం తిరుపతి గౌడ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు గుర్రం రమేష్ గౌడ్ పాల్గొన్నారు। నేను చెప్పండి పట్టణ కాంగ్రెస్ తరపున అడుగుతున్నాం, అసలు నీకు సిగ్గు ఉందా, శిరం ఉందా? ఒక వీధి రౌడీలాగా రోడ్లకు ఉన్న కళ్ళు దాగిన కోతిలాగా ఈందా ఎగురుడు ఆ తొడగొట్టుడు? బిడా నువ్వు తొడగొట్టినవు కదా, దుర్యోధన తొడలు భీముడు ఎట్లా వలగొట్టి జీరయ్యాడో అట్లా మా రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షన్లలో మీ టీఆర్ఎస్లో తొడలు వలగొట్టి జీరుడు ఖాయం బిడ్డ। ఇంకొకసారి నువ్వు రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చేవకులు పెళ్తే నీ నాలుక చీరుతావు। మనం చూసినట్టయితే మంత్రి మల్లారెడ్డి గారు మధ్య తప్పి పిచ్చి పిచ్చి మాటలు చేస్తారని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది। ఫస్ట్ ఆ చెప్పు, రాజకీయాలకు వచ్చినాక 600 ఎకరాలు ఎట్లా సంపాదించా చెప్పు, మరి మేము కూడా 25 ఏళ్ళ 30 ఏళ్ళ రాజకీయం చెప్తున్నాం, కనీసం మేము కూడా 10 ఎకరాలను కొనుక్కుంటాం, మరి నువ్వు 600 ఎకరాలు కొనుక్కుంటే ఇక మా ముద్దంతి కూడా 10 ఎకరాలు కొనుక్కుంటాం, మా ప్రెసిడెంట్ సాబు ఇప్పటి సినారీ 10 ఎకరాలు కొనుక్కుంటాడు అనే మాకు ఏం చెప్తలేదు రేంద్రబాయ్, అక్కడ మీరు 7 ఏళ్ళనే చేస్తా ఉన్నాను, ఎందుకంటే ఆయన మీద 101 కేసు ఉన్నది, ఎంతో చెడు చెడు మాటలను మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మంచిగా ఆయనే మాట్లాడుతున్నాడు। మన ఊళ్ళలో చూసినట్టయితే ఎక్కడో కళ్ళు కొంపడు కడ మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాను కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను, ఇంకా మేము కూడా మా స్థాయి దిగదార్చుకొని మాట్లాడడం మాకు కూడా ఇష్టం లేదనే సందర్భాన్ని తెలియజేస్తాను। నువ్వే అన్నావు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంత్రి పదవి ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, చేసిన తర్వాత మేము చేస్తామా ఏం చేస్తామా అనేది స్పందిస్తాము। ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే హైదరాబాద్ ఉన్నటువంటి మీ ఇల్లును ముట్టడిస్తాం, మీ యొక్క కాలేజీని ముట్టడిస్తాం। మా మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి జంపులు కొట్టింది, జిల్లాని పాటలు చేసింది, మాకు అన్ని తెలుసు, ప్రతి ఒక్కరి ఐరాలు ఎవరు అడిగినా కానీ ఒక బ్రోకర్ అని చెప్పడం కూడా సందర్భాన్ని తెలియజేస్తాను। ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్।